గతించిన దినాలలో దేవుడు మనకు అనుగ్రహించిన కృప చొప్పున 9 గుమ్మాలు మనం నేర్చుకుని ఉన్నాం. 8 గుమ్మాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో 9వ గుమ్మాన్ని గురించి మనము నేర్చుకుందాం. 9వ గుమ్మం నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనం. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును సెకన్య కుమారుడైన సెమయా బాగు చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ 3వ అధ్యాయం 29వ వచనంలో తూర్పు ద్వారము అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఏ ద్వారము? తూర్పు ద్వారం. ఈ యొక్క తూర్పు ద్వారము దేనిని సూచిస్తూ ఉంటున్నదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడను సూచిస్తూ ఉంటున్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడను సూచిస్తూ ఉంటున్నది. చూడండి, క్రైస్తవ విశ్వాసములో మన యొక్క క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఒక వ్యక్తి మరణించేటప్పుడు ఆ యొక్క వ్యక్తిని మరి భూస్థాపన చేసేటప్పుడు మనం చేసే పని ఏమిటంటే తూర్పు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తూర్పు నుండి వస్తారని తూర్పు చేసి పెట్టి దానిని పూడుస్తూ ఉంటాం. ఇది తూర్పు ద్వారం దేనిని సూచిస్తూ ఉంటున్నదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను సూచిస్తూ ఉంటున్నది. ప్రిలారా గమనించండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడను గురించి నేను మీతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని తలస్తూ ఉంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి రావడానికి అనేకమైన కారణాలు ఉంటున్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను 2 భాగాలుగా విభజన చేస్తాం. రెండు భాగాలు. మొదటి భాగము మొదటి రాకడ, 2వ భాగము 2వ రాకడ. మొదటి భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2020 సంవత్సరాల క్రిందట ఆయన నరావతారినిగా ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నరుడుగా ఈ యొక్క లోకానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరునిగా వచ్చిన విధానాన్ని, నరావతారిగా వచ్చిన విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటున్నామనంటే అది మొదటి రాకడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గురించి అనేకమైన సత్యాలు వ్రాయబడ్డాయి, అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. పాత నిబంధనలు అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఏ ప్రవచనాలైతే ప్రవచించబడ్డాయో ఆ యొక్క ప్రవచనాల యొక్క నెరవేర్పే యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ. మీకు అర్థమవ్వడానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి అనేక సంవత్సరాల క్రిందటే అది మరి ప్రవచించబడినదని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరునిగా యొక్క లోకానికి రాకముందే యెషయా గ్రంథములో అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి, అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన కన్యా గర్భాన పుడతాడు అని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడింది. యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే
యెషయా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము వచనం చూద్దాం. 9:6 మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఇవన్నీ ముందుగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించి ఏం చేయబడింది? ప్రవచించబడింది. ఏ ప్రవచనమైతే ప్రవచించబడిందో ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్పే క్రొత్త నిబంధనలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మరి కన్యగర్భాన పుడతాడు అని 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసేటప్పుడు, మరి అదే రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మత్తయి సువార్త 1:21 అది నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పాత నిబంధనలో ఏ ప్రవచనమైతే ప్రవచించబడిందో, ఆ యొక్క క్రొత్త నిబంధనలో ఆయన ఆ రియల్గా మరి నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ అనేది కేవలం మరి ఆ దేవుని గురించి చెప్పడమే కాదు, దాని యొక్క నెరవేర్పును కూడా చూసుకుంటున్నాం. పాత నిబంధనలో ఉంటున్న ప్రవచనాలన్నీ క్రొత్త నిబంధనలో నెరవేర్లి. పాత నిబంధనలో ఆయన మరి బెత్లెహేములో పుడతాడు అనే ప్రవచనాన్ని మనం చూసుకుంటున్నాం. అది మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. అది ఎక్కడ నెరవేరింది? ప్రభు అని యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే ఆయన పుట్టి ఆయన తన యొక్క జన్మాన్ని గురించిన విషయాలు మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో అది క్షుణ్ణంగా రాయబడ్డాయి. కనుక పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనాల నెరవేర్పే క్రొత్త నిబంధనలో ఉంటున్న క్రీస్తు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక మొదటి రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలాగ వచ్చాడు అంటే, ఆయన గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన ఏ రీతిగా వచ్చాడంటే తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. కానీ దేవుని యొక్క సన్నిధానంలో బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఆయన మౌనంగా ఉన్నట్లు దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ఆయన ఈ యొక్క మొదటి రాకడలో ఈ లోకానికి ఎందు నిమిత్తమై వచ్చాడో ఆ యొక్క పనిని నెరవేర్చడానికి, తాను చేయవలసిన పని అంతటినీ కూడా చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉంటుండగా తన 30 సంవత్సరాలు కూడా మరి సామాన్యముగా వడ్లవాని కుమారునిగా బ్రతికి ఆయన 30వ సంవత్సరంలో ఆయన 3.5 సంవత్సరాలు బలమైన సేవ చేశాడు. అనేక మందికి రక్షణ సువార్తను అందించారు. అనేక మందికి బాగు చేశారు. అనేక మందిని మరి చనిపోయిన వారిని లేపారు. అనేకమైన స్వస్థత కార్యాలు జరిగాయి. అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగాయి. అనేకమైన అద్భుతాలు ఆయన ద్వారా జరిగాయి. ఇది మొదటి రాకడలో ఉంటున్న విషయం. ఈ మొదటి రాకడలో ఆయన ఎందు నిమిత్తమై వచ్చాడో మానవాళి అందరికీ తన రక్షణను చూపించడానికి, తన యొక్క జీవితాన్ని ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చడానికి దేవుని యొక్క సన్నిధానంలో
తను తాను తగ్గించుకొని ఆయన కుమారుడిగా ఈ యొక్క లోకానికి వచ్చినట్లు మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని యొక్క రక్షణ మరి కేవలం దేని ద్వారా కూడా జరగలేదు, కానీ కేవలం పాపము పోవాలనంటే పాపము లేని రక్తమే కావలసి వచ్చింది. పాపము లేని రక్తం ఎవరి దగ్గర ఉన్నది? దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క లేఖనాలలో చూస్తే ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, మరి వీటి రక్తంలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు, వీటి ద్వారా మానవునికి విమోచన లేదు. కనుక వీటి ద్వారా మానవునికి రక్షణ లేదు. కనుక మరి మానవునికి రక్షణ కావాలంటే పాపము లేని రక్తమే కావాలి. పాపము లేని రక్తం ఎవరి దగ్గర ఉండదంటే ఎవరి దగ్గర కూడా లేదు. ఆ పాపము లేని రక్తం కలిగిన వాడే దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఆయన నరాల తారిగా ఈ భూలోకానికి నరునిగా కుమారునిగా ఆయన ఈ యొక్క లోకానికి వచ్చినట్లు మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. కనుక పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో మొదటి రాకడలో ఉంటున్న ఉద్దేశం ఏమిటంటే మానవులను రక్షించడానికి ఆయన ఈ యొక్క లోకానికి వచ్చాడు. మానవులను రక్షించడానికి ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు, అనేకమైన సూచక క్రియలు చేశాడు, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించాడు. అయితే మొదటి రాకడలో దేవుని యొక్క సంకల్పము మానవునికి రక్షణను అనుగ్రహించి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే తమ పాపాలను దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకుంటారో వారందరికీ రక్షణ ఆయన ఉచితంగా అనుగ్రహించారు. అయితే ప్రియులారా, ఎవరు తనను అంగీకరించుతారో వారందరూ దేవుని కుమారులు అనడానికి దేవుడు కృపను అనుగ్రహించాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఆయనను అంగీకరిస్తారు, ఎవరైతే ఆయనను స్వీకరిస్తారు, ఎవరైతే దేవా నేను పాపిని అని తన పాపాలను ఒప్పుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రక్షణ. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడలో ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆ యొక్క సత్య సువార్తను తన 12 మంది శిష్యులకు అప్పగించి తరువాత మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మినవానికి శిక్ష విధింపబడతాదని ప్రభువారు చెప్పి ఆయన ఏమయ్యాడు, ఆయన ఆరోహణమై. ఇది మొదటి రాకడలో జరిగిన సంభవం. ఇక రెండవ రాకడలో జరిగే సంభవాలు ఏంటంటే, ఆయన మొదటిసారి కేవలం తను తాను తగ్గించుకొని ఆయన మరి ఈ యొక్క లోకానికి గొర్రె పిల్లవలే వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన అలా రాడు. రెండవ రాకడలో ఆయన ఆ రీతిగా రాడు. ఆయన ఏ రీతిగా వస్తాడు అంటే, ఆయన మరి యూదా గోత్రపు సింహము వలే వస్తాను అంటున్నాడు. యూదా గోత్రపు సింహము వలే ఆయన వస్తాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడ జరిగింది. అదే మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరిపించుకుంటాం. ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా ప్రపంచమంతా జరుగుతూ ఉంటాయి, మనకు తెలిసిందే. ఇక రెండవ రాకడ, ఈ యొక్క రెండవ రాకడలో మనం చూసినట్లయితే ఆయన మరి నెమ్మదిగా రాడు. ఆయన మరి యూదా గోత్రపు సింహము వలే వస్తాను అని ఆయన దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించిన విషయాలు ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేయవలసిన వారమై ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి క్రొత్త నిబంధన గ్రంథములో
27 పుస్తకాలు ఉంటున్నాయి. ఈ యొక్క 27 పుస్తకాలలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి ఇంచుమించు 500 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 500 సార్లు రాయబడింది. 500 సార్లు రాయబడింది. మొత్తం మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు ఉంటున్న వచనాలను మనం లెక్కిస్తే 25,000 వచనాలు. అంటే దానిని 25,000 డివైడెడ్ బై 500 ఈజీక్వల్ టు ఎంత అవుతుంది? ఇంచుమించు ఎంత అవుతుంది? దేవుని యొక్క సన్నిధానంలో మరి 300 సార్లు అని మనం కౌంట్ చేయవలసి ఉంటుంది. ఎన్నిసార్లు? 300 సార్లు. అంటే దేవుని అంటే ప్రతి ఒక్క వచనానికి, ప్రతి ఒక్క 25 వచనానికి ఏది గుర్తు చేస్తుంది? రెండవ రాకడను గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి 25 వచనానికి రెండవ రాకడ, అంటే రెండవ రాకడ ఎంత ప్రాముఖ్యమైనదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక భక్తుడు మరి ఆ రీతిగా కౌంట్ చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ విషయాల్లో ఉంటున్న ప్రాముఖ్యత మనం గ్రహించగలిగినట్లయితే యేసు ప్రభు వారు రెండవ రాకడను గురించి ఆయనే చెప్పారు, నేను తిరిగి మరలా మీ మధ్యకు వస్తాను, నేను రెండవసారి మీ మధ్యకు వస్తాను అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, మత్తయి సువార్త 16:27. యోహాను సువార్త 14:1-3. యోహాను సువార్త 21:22. మత్తయి సువార్త 25:31-32. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడను గురించి చెప్పిన విషయాలు. ఇక రెండవ విషయం ఏమిటంటే యేసు ప్రభువారి గురించి ఇద్దరు దేవదూతలు పరలోకం నుండి వచ్చి ఈ యొక్క రెండవ రాకడను గురించి చెప్పారు. అపొస్తలుల కార్యాలు 1:10-11 మనం చూసినట్లయితే అక్కడ వారు వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలచి, గలలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆయన ఆ రీతిగానే వస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయం ఏమిటంటే అపోస్తలులు తన యొక్క పత్రికలలో ఈ యొక్క రెండవ రాకడ గురించి రాశారు. అపోస్తలులు ఏం చేశారు? తన పత్రికలలో రెండవ రాకడ గురించి రాశారు. ఎలాగా? ఇంచుమించు ఒక 500 భక్తుల్ని మీకు జ్ఞాపకం చేస్తారు. పౌలు రాశాడు ఫిలిప్పీ పత్రిక 3:20-21. తీతు పత్రిక చదవడానికి మనకు సమయం లేదు, కానీ జస్ట్ మీరు అర్థం చేసుకోండి. తీతు పత్రిక 2:13. హెబ్రీ పత్రిక 9:28. మొదటి దశలోనికి 4:13-17. ఈ భాగాలన్నీ కూడా పౌలు గారు రాశారు. పౌలు గారు తన పత్రికలలో రెండవ రాకడ గురించి రాశారు. ఈ భాగాలన్నీ మనం చదివితే మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా
మరి ఇచ్చిన రెఫరెన్స్ని మీరు బాగా స్టడీ చేయండి, మీకు రెండవ రాకడ గురించిన విషయాలు అక్కడ మీకు అర్థమవుతాయి. ఇక యాకోబు రాశాడు, యాకోబు రెండవ వ్యక్తి, యాకోబు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఇక మూడవ వ్యక్తి పేతురు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అలాగే యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, మరి 14:15. ఇక 5వ వ్యక్తి యోహాన్, 1 యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం. ఈ యొక్క రిఫరెన్స్ అన్నీ మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర స్టడీ చేసినట్లయితే మరి యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి వారు ఏమేమి రాశారో అందులో సవివరంగా వివరించబడి ఉంటున్నది. కనుక పిల్లారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిని నీవు అనుభవించాలనంటే ఈ యొక్క రెండవ రాకడ గురించిన విషయాలు మరి నీవు తెలుసుకోవలసిన అవసరత ఉంటున్నది. ప్రిలారా గమనించండి, ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఉంటున్న ప్రాముఖ్యత ఏమిటి, యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఉంటున్న ప్రాముఖ్యత ఏమిటి అని మనం గ్రహిస్తే, ఈ యొక్క రెండవ రాకడలో యూదులకు సంపూర్ణమైన విమోచన కలుగుతారు. యూదులకు సంపూర్ణమైన విమోచన కలుగజేసి తమ పితరులకు వాగ్దానం దేశంలోనికి వారిని వెళ్ళడానికి ఈ యొక్క రెండవ రాకడలోనే జరుగుతుంది. ఈ యొక్క వాగ్దాన దేశంలోనికి ఈ యొక్క రెండవ రాకడలోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, పాలు తేనెలు ప్రవహించే యొక్క దేశంలోకి మిమ్మల్ని ఏం చేస్తానో, మిమ్మల్ని నడిపిస్తాను, ఐగుప్తి బానిసత్వము నుండి మీరు గతించిన అనేక దినాల నుంచి అమ్మగారు చెప్తున్నారు కదా ఐగుప్తు చరిత్ర, ఐగుప్తు యాత్ర, ఈ యొక్క రెండవ ఈ యొక్క ఐగుప్తి బానిసత్వము నుండి మరి విడిపించబడి ఈ యొక్క ఇస్రాయేలీలు అరణ్యము గుండా ఏ రీతిగా ప్రయాణం చేస్తూ ఉంటున్నారో ఆ యొక్క భాగాన్ని మీరు ప్రతిదినము అమ్మగారి ద్వారా మీరు వింటున్నారు. ఈ యొక్క ఐగుప్తి బానిసత్వము నుండి దేవుడు మరి వీరిని విడిపించి మోషే నాయకత్వంలో ఏ రీతిగా మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి పితరుల వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళతానని వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ రెండవ రాకడలోనే జరుగుతుంది. ఇక రెండవ రాకడలోనే జరుగుతుంది. ఇక రెండవ విషయం, యెరూషలేము మళ్ళా తిరిగి కట్టబడతారు. యెరూషలేము తిరిగి కట్టబడతారు. మొదట మరి కట్టబడేటప్పుడు మరి ఆ ఎంతో ధనాన్ని హెచ్చించి మరి దావీదు, సొలొమోను వైభవంలో యెరూషలేము చక్కగా కట్టబడింది. తర్వాత ఈ యొక్క నెబుకద్నెజర్ ఏం చేశాడు? దాన్ని పాడు చేశాడు, కూడగొట్టేశాడు, నాశనం చేశాడు. మందిరంలో ఉంటున్న బంగారు, వెండి, ఆ యొక్క ఇతర మొత్తం అంతా దోచుకుపోయాడు. అక్కడ ఉంటున్న వస్తువులన్నింటినీ నాశనం చేశాడు. యెరూషలేము పాడైపోయింది, తిరిగి అది కట్టబడతాడు. తర్వాత జెరుబ్బాబెలు కాలంలో మరలా కట్టబడింది. జెరుబ్బాబెలు కాలంలో తిరిగి కట్టబడింది. అదే నెహెమ్యా గ్రంథంలో మనం చదువుకుంటున్న భాగాలు అయ్యాయి, కట్టబడింది. తర్వాత ఈ అనేకమైన పరిస్థితులు మళ్ళా కూలబడ్డు. తరువాత ఈ దినాన్న ఈనాడు ఇస్రాయేలీలు మనకి 1947వ సంవత్సరం, అంటే మనకు స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే వారు కూడా, యూదులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి వారందరూ కూడా తిరిగి మళ్ళా ఆ యొక్క పాలస్తీన లేకపోతే యెరూషలేము దేవాలయంలో లే యెరూషలేము చేరడానికి, పాలస్తీన చేరడానికి వారు ఏం చేస్తారంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు.
శ్రీలాల యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడైతే వీళ్ళు విడిపోయారు, ఎప్పుడు విడిపోయారు, యేసు ప్రభువాన్ని సిలువ వేసేటప్పుడు వెయ్యికి పడకముందు వీళ్ళు ఏమన్నారు, మా యేసునే సిలువే, మమ్మల్నే ప్రభువాను విడిచిపెట్టు అని వీళ్ళందరూ కేకలేశారు. ఇదేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చూసేటప్పటికి అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, మరి మా మీద మా యొక్క పిల్లల మీద ఉంటుంది ఏదైనా పాపం ఉంటే మీరు మాత్రం ఏసయ్యనే సిలువేయిందన్నారు. అయితే ఆ యొక్క వారు చేసుకున్న ఆ నోటకు వచ్చిన ఆ యొక్క మాటల ద్వారా 70వ శతాబ్దంలో క్రీస్తు శకం 70వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, టైటస్ అనే ఒక రాజు, టైటస్ అనేవాడు ఏం చేశాడంటే యూదులందరినీ కూడా పట్టుకొని ఎక్కడ కడితే అక్కడ వాళ్ళని హింసించేసి, ఎక్కడ పడితే వాడిని మరి కతం చేసేసి మరి అనేక రీతిలుగా హింస పెట్టాడు. అయితే పిల్లలారా, ఏ ప్రవచనమైతే మరి వ్రాయబడిందో ఆ యొక్క ప్రవచనం వారి యొక్క జీవితాలలో నెరవేరినట్లు మనం చూస్తున్నాం. కనుక పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఉంటున్న ప్రాముఖ్యతను మనం గ్రహించవలసిన వారమే. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఆయన రాకడలో సాతాను బంధించబడతాడు, ఆయన రాకడలో సాతాను బంధించబడతాడు. ఇక నాలుగవ విషయం ఏమిటంటే, భూమి సస్యశ్యామలంగా ఉంటారు ఎప్పుడు, ఆయన రెండవ రాకడలు. ఇవి రాకడలో ప్రాముఖ్యత. ఇక యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడల గురించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అవి కూడా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉంటున్నాను. కొంతమంది కొంతమంది ఏమని తలస్తూ ఉంటున్నారని అంటే, పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగివచ్చాడు. సంఘం మీదకి ఏం చేశాడు, దిగివచ్చాడు. దిగివచ్చేటప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి ఎప్పుడైతే దిగివచ్చాడో అదే రెండవ రాకడా అని బోధిస్తున్నారు కొంతమంది. అది తప్పుడు బోధ. అదేంటి తప్పుడు బోధ? పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకు వచ్చేటప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే, సంఘం కట్టబడింది. అంతవరకు సంఘం లేదు, అంతవరకు శుభభోగులు సమాజ మందిరాలు మాత్రమే ఉండే. చర్చ్ అనే మాట ఎప్పుడు వాడబడింది అంటే, ఈ యొక్క పెంతెకొస్తు దినాన్ని మాత్రమే వాడబడింది. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 1 నుండి మనం చూసినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ దినాన్నే సంఘము ఏర్పడిందనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. కనుక చర్చ్ అంటే అర్థం ఏమిటంటే, ఆ దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆలోచించవలసింది లోకములో నుండి బయటకు పిలవబడడం. చర్చ్ అంటే లోకంలో నుండి బయటకు కాల్డౌట్, ఇంగ్లీష్లో దానికి వ్రాయబడింది కాల్డౌట్. కాల్డౌట్ అంటే బయటకు పిలవబడడం. లోకంలో నీవు దేవుడిని నేను ఏం చేశాను, బయటకు పిలిచాడు. పాపమునో నుండి నిన్ను పిలిచాడు, శాపమునో నుండి నిన్ను బయటకు పిలిచాడు. కనుక నీ యొక్క జీవితంలో మరి ప్రత్యేకత కావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధానంలో మనము తప్పుడు బోధల్లో పెంతెకొస్తు దినాన్నే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపునే రెండవ రాకడగా చాలామంది అనుకుంటున్నారు, అదే బోధిస్తున్నారు. అది సరైనది కాదు. ఒకటి, ఇక రెండవది ఇంకొకటే ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని మన స్వరక్షకునిగా మనం ఎప్పుడైతే అంగీకరించామో అర్థమవుతుందండి. క్రీస్తు ప్రభువును మనం, యేసుక్రీస్తు ప్రభుని దేవాలైన పాపిని నిన్ను కరుణించని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో,
క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి వచ్చాడనే తీర్మానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే మన జీవితంలోనికి యేసు ప్రభు రావడమే రెండవ రాకడ అని మరి కొంతమంది బోధిస్తున్నారు. అది కూడా తప్పుడు పోతాయి, అది కూడా తప్పుడు పోతాయి. ఇక మూడవది, మూడవ తప్పుడు పోతే ఏంటంటే యెరూషలేము నాశనం మరి రెండవ రాకడగా తలస్తున్నారు. యెరూషలేము నాశనాన్ని రెండవ రాకడగా తలస్తూ ఉంటున్నారు, అది కూడా తప్పుడు పోతే. నాలుగవది ఏంటంటే ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు యేసు ప్రభు వారు వచ్చి ఆ యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడమే, దూతలు వచ్చి తీసుకెళ్ళిపోతాయి కదా, అవి తీసుకెళ్ళిపోవడమే ఏంటి రెండవ రాకడ అని చెప్తున్నారు, అది కూడా తప్పుడు పోతే. ఇక ఐదవ విషయం ఏమిటంటే ప్రపంచంలో ఉంటున్న వారందరూ మార్పు చెందడమే రెండవ రాకడ అని బోధిస్తున్నారు, అది కూడా తప్పుడు. అంటే పై చెప్పిన ఐదు విషయాలు అభిప్రాయాలలో భావం ఏమనగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాడు అని తెలుపుతున్నారు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుంది, ఆయన శరీరధారిగా యొక్క లోకానికి వస్తాడు అని చెప్తుంది. కనుక అప్పుడులారా ఈ తప్పుడు బోధలు నేను నమ్మవద్దు. ఆయన ఎలా వస్తాడు అని అంటే ఆయన రెండవ రాకడను గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంటున్నదని అంటే మీకు మరి అవకాశం ఉన్నటప్పుడు బైబిల్ చదవండి. దేవుని యొక్క సన్నిధానంలో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-5 వచనాలు, అపోస్తల కార్యగ్రంథము 1 10-11 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం అంతా, మొదటి దశలోనికై పత్రిక 4వ అధ్యాయం అంతా. ఈ భాగాన్ని మీరు చదివినట్లయితే యేసు ప్రభు వారు ఆయన రెండవసారి ఆయన శరీర రీతిగా ఆయన వస్తాడు అని దేవుని యొక్క లేఖనాలు క్షుణ్ణంగా తెలుపుతున్నాయి. ఈ రాత్రికాల సమయంలో మరి రెండవ రాకడ యొక్క ముఖ్య ఉద్దేశాలు చెప్పి నేను యొక్క నా మెసేజ్ నేను ముఖించాలని తలుస్తుంటాను. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో మరి ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనను నమ్మిన వారిని తీసుకొని వెళ్ళడానికి, తనను నమ్మిన వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ యొక్క లోకానికి వస్తాడు. ప్రియ సోదరి ప్రియ సోదరుడా, ఈ రాత్రికాల సమయంలో